వెల్కమ్ బ్యాక్ టు టీవేట్ వైజాగ్ కాపల్ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ప్రస్తుతం ముప్పై అడుగుల రోడ్డు నలభై అడుగుల రోడ్డు అంటూ కొంత న్యూసెన్స్ క్రియేట్ చేసిన జనసేన నాయకులు ఒక స్టాండ్పై ఉండలేకపోతున్నారు మేము నలభై అడుగులు ఎక్కడడిగాం అని మళ్ళా తిరగబడుతున్నారు ఇదే విషయాన్ని నిర్ధారించేందుకు అక్కడ బాధితులతో మాట్లాడినప్పుడు జనసేన నాయకులకు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం కూడా చెప్పలేకపోయారు అయితే మహిళలు కానీ అక్కడ బాధితులు కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుండి కొత్త వీధి దగ్గర నుండి పెదబొడ్డేపల్లి వరకు చూస్తే డాన్ బాస్కోస్ కాలేజ్ దగ్గర నుండి వర్క్ ప్రారంభించాలనేది ఎక్కువ మంది కోరుతున్నారు దీంతోపాటు వర్క్ ప్రారంభించింది ఎక్కడ వరకు అక్కడ కంప్లీట్ చేయకపోతే చిన్నపిల్లలు ఉంటారు వీధి రోడ్డు కాబట్టి చాలా ఇబ్బందులు పడతారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టించాలని చెప్పి వారంతా కోరుతున్నారు ఈ పరిస్థితి ఎలాగ ఉన్నప్పటికీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలు కొంతమంది ఇళ్ళు పూర్తిగా పోయే తిడుకో ఇళ్ళు బాధితులు కూడా సుమారు పదిహేను మంది ఉన్నారు ఈ పదిహేను మందికి కూడా ముందుగా ఇళ్ళు కేటాయించాలి లేదా వారిని టచ్ చేయకూడదు అనేది వారి యొక్క డిమాండ్ ఈ డిమాండ్లన్నీ కూడా ఇప్పుడు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ విషయాలన్నీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ టీఆర్ వాయిజాగ్ మీఎమ్ రాజు ఇది నలభై అడుగుల రోడ్డు అన్నారు సార్ స్టార్టింగ్ మేము అందరం ఏకమే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము ముప్పై అడుగులు చేయమన్నాం సార్ ఆయన ఒప్పుకొని ఆమోదించారు మళ్ళీ ఇప్పుడు మధ్యవర్తులు కొంతమంది జనసేన పార్టీ వాళ్ళు అది నలభై అడుగులు అంటున్నారు సార్ ఇల్లు పోతున్నాయి సార్ ఇప్పుడు మళ్ళీ రోడ్డుని పడిపోవాలి చిన్న చిన్న స్థలాల్లో ఇల్లులు కట్టుకున్నాం ముప్పై అడుగులకి అయితే సరిపోతుంది సార్ ఇప్పుడు ముప్పై ఐదు అయినా నలభై అయినా ఓ పదేసి అడుగు యాభై వేసి అడుగుల్లో ఇల్లులు పెట్టుకున్నాం సరిపోతే ఇంకా ఉండడానికి కూడా నీళ్ళు లేకుండా అయిపోతుంది సార్ ముప్పై అడుగులు కావాలనే మేము కోరుకుంటున్నాం ము సంవత్సరాల నుంచి ఇల్లు ఇల్లుకి డబ్బులు కట్టాం లక్ష ఐదు రూపాయలు కట్టామండి ఒకటి అయిపోయే మళ్ళీ కూడా ప్రభుత్వం మారిందండి ఇక మూడు లక్షల రూపాయలు కట్టామండి మాకు ఇల్లు ఇవ్వలేదండి ఇక్కడ అప్పుడే ఒకసారి తీసారండి తీసిన తర్వాత మళ్ళీ వేసుకున్నాం మాకు బతుకు బతుకుదేరు కోసం వేసుకున్నాం అండి మా పరిస్థితులు చూస్తే మధ్యలో పడిపోయాం ఇప్పుడు ఇంకోటి అడిగాం అంటే కాలువ ఉంది కదా అడిపా కాలువ మూడు అడుగులు మూడు అడుగులు ఆరు అడుగులు ఎదురుస్తున్నారు కదండి ఆరు అడుగులు సెంటర్ అండర్ గ్రౌండ్ అనే చెయ్యండి అప్పుడు ఆ రోడ్ కి ఎక్కువ స్పేస్ వస్తుంది ము అడుగులకే మీరు చేస్తా చెయ్యండి లేతే మాత్రం లేదు కాలేదీ తీసేస్తాం ఇల్లు ఒకటి ఉంచుకుంటాం పోనీ ముప్పై అడుగులు మాట్లాడు చెప్పు అయితే నలభై అడుగులకి మీరు అభ్యక్షన్ పెట్టలేదు నలభై అడుగులు మేము కౌన్సిల్ తీర్మానం ఏదైతే జరిగిందో దానికి వ్యతిరేకంగా ఎందుకు చేస్తానని అడగడం జరిగింది

అడిగావా లేదా అడిగావా లేదా అడిగావా లేదా నలభై అడుగులు కావాలని అడిగారా లేదా మీరు మీరు నలభై అడుగులు కా మీరు ఇందులో మీరు మాట్లాడే ఉన్నాయి నలభై అడుగులు మీరు అడిగారా లేదా నలభై అడుగులు ఉన్న జీవోను ముప్పై అడుగులు చేసి రైట్ ఎమ్మెల్యే ఎలా ఉందని ఆ రోజు అడిగాను ఈ రోజు అడుగుతున్నాను ముప్పై ఐదు అడుగులు చేయమని ముందు కూడా చెప్తున్నాను అదండి మాట మార్చే అవసరం లేదు చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు ఆయన మీ ముందే చెప్తున్నారు ముప్పై ఐదు కావాలి నలభై అంటే ఆయన మీ ముందే అడిగాను నేను పరిపోలేదు కదా ఆయనే నలభై అన్నాడు మళ్ళీ ముప్పై ఐదు అంటున్నాడు నేను చెప్పిందరూ పెట్టు చెప్తాను కాదా నువ్వు అడిగింది కాదు చెప్పు నాకు ప్రజల కోరిక మేరకు అలాగ కదా ఒక స్టాండ్ లో ఉండండి చెప్పండి నలభై అడుగులు అక్కడ మీరు టేప్ తో కొలిసి నలభై అడుగులు కావాలని అడిగారా లేదా ఇవన్నీ కాదండి అడిగిందని చెప్పు స్వామి నలభై అడుగులు కావాలా వద్దా నీకు మీ పార్టీ స్టాండ్ మళ్ళీ ఐదు అడుగులు మీరు నలభై అంటాం ఈ రోజు ముప్పై ఐదు రేపు ముప్పై అంటావు అలా కాదు నేను నలభై అన్నావు ఈ రోజు ముప్పై ఐదు రేపు ముప్పై అంటాం ఏంటి నీకే స్టాండ్ లేదు మాట్లాడతావు నువ్వు నాకు మాట తప్పు కదా అది తప్పు కదా నువ్వు అన్ని నువ్వు అడిగిన మాట చెప్తా నేను ఇంతమంది పబ్లిక్ లో చెప్పాలి కదా నీకు ఏడు చేత అయితే ఆయన నువ్వు చుట్టుకో నా దగ్గర ఎందుకు నేను మనుషుల ముందు అడిగాను ఫ్రంట్ ఇన్ ఫ్రంట్ జనాల ముందు అడిగాను జనాల ముందే నువ్వు నలభై అంటావు మళ్ళీ ముప్పై ఐదు అంటావు మళ్ళీ ముప్పై నీకో స్టాండ్ లేదు నువ్వు నాకు చెప్తున్నావు మళ్ళీ నేను నాయకుడిని అంటావు అది రైట్ కాదు డ్రైనేజ్ అనేది ఎంత పెద్ద సిటీ అయితేనే కానీ దాని కాని కి ఆటికి అయ్యే ఖర్చులు కానీ మన మున్సిపాలిటీ బరాయించలేదండి బరాయించలేదు మున్సిపాలిటీల్లోనే జరుగుతాయండి ఇలాంటివే గ్రేటర్ మున్సిపాలిటీలోనే సెంట్రల్ డ్రైనేజ్ అనేది జరుగుతుందండి సరే సెంట్రల్ డ్రైనేజ్ ఇచ్చేస్తే కాలువలు లేకుండా అవతలకి అవతలకు బలి తిరిగి అంటున్నారు కరెంట్ పోల్స్ ఎక్కడికేస్తారు ఈ జరపడానికి ఎంత ఖర్చు అవుతుంది సెంట్రై మెయిన్ రోడ్ లో లేదు కానీ వీధి కాలంలో సెంట్రల్ చెప్తారా అందుకే అవగాహన ఉండాలి మనిషికి రోజుకో మాట మాట్లాడేవాడు ఈయన మాట నాకు చెప్తాను అండి పచ్చింది అంతే కదా మరి ఈయన మాట్లాడితే అవగాహన చేసినప్పుడు ఎందుకు అనవసరం గించుకోవడం అనవసరం కదా అది రైట్ కాదు